ఎంతో మంది త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు బండి సంజయ్. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ వచ్చిందని, కేసీఆర్ కుటుంబం చేసిందేమీ లేదన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. టీఆర్ఎస్ నేతలు ఇష్టానురీతిగా పేదల భూములు దోచుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీకి అవకాశం ఇస్తే అక్రమార్కుల అంతు చూస్తామన్నారు. ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి శాసనసభ్యురాలు గెలిపించారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నమ్మి శాసనసభ్యురాలు గెలిపించారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ కండవప్పున్నది. మీరు ఓట్లేసిన నిర్ణయాన్ని, మీ నిర్ణయాన్ని శిరస వహించేటువంటి ప్రజాప్రతినిధులు మీ నిర్ణయాన్ని ధిక్కరించి, మీ ఆలోచన ధిక్కరించి, మిమ్మల్ని అవమానాలు గురి చేసి, మీరు ఓటు వేసిన ఓటుకు విలువ లేకుండా మన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎందుకు చేరినారంటే మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి కోసం చేరిందట. ఎంత అభివృద్ధి చెందిందన్న టీఆర్ఎస్ పార్టీలో చేరినాక ఒక్కసారి చడి మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి చేయలే. వాళ్ళు వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందిన తప్ప మహేశ్వరం నియోజకవర్గంలో ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు. ఇక్కడ 100 పడకల హాస్పిటల్ లేదు. ఇక్కడ కనీసం రోడ్లు లేవు, కనీసం అభివృద్ధి లేదు. ఇలా వ్యవసాయం చేసుకుందామంటే వాళ్ళు సాగు లేక ఇళ్ళపై రైతులు ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయ భూములను కూడా తక్కువ రేటుకు రైతుల దగ్గర కొని, తక్కువ రేటుకు రైతుల దగ్గర కొని, 100ల రూపాయలతో రైతుల దగ్గర కొని, కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతోని టీఆర్ఎస్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు ఈ పేద ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకొని, గుళ్ళను ఊరుతలేరు, గుడి మింగుతారు, గుడి లింగాన్ని మింగేటువంటి మూర్ఖులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. అందుకే పేదోళ్ల బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న. శ్రీకాంతాచారి పేదోడు, ఈశాంత్ రెడ్డి పేదోడు, సుమన్ పేదోడు, యాదయ్య పేదోడు, పోలీస్ కిష్టయ్య పేదోడు. కేసీఆర్ కుటుంబం ఏం త్యాగం చేసిందన్న? కేసీఆర్ మీద కేసులనేయన్నా, అయినా కేసీఆర్ మీద ఈఎస్ఐ స్కామ్, సహారా స్కామ్ కేసులు కేసీఆర్ మీద అయినాయి. తెలంగాణ ద్రోహి కేసీఆర్ అన్న, తెలంగాణ ద్రోహి కేసీఆర్. తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ 1400 మంది బలిదానం తర్వాత ఆలస్యంగా బీజేపీ ఒత్తిడికి తల ప్రవేశపెడితే సుష్మా స్వరాజ్ సపోర్ట్ చేస్తే, భారతీయ జనతా పార్టీ మద్దతు చెప్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది.